हाय फ्रेंड्स, वेलकम टू रूपश्री किचन। इप्पुडु मरोक वीडियो तो मे मुंदुकु वच्चेसानंडी। चिकेन फ्राई अंडी। चिकेन फ्राई की नेनु इप्पुडु इंग्रीडियंट्स वेसुकुंटुन्नानंडी। ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను। దానిలోనే ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను। అలాగే చికెన్ మసాలా కూడా వేస్తున్నాను। చికెన్ పౌడర్, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను। సాల్ట్ అండి సరిపడినంత। పసుపు కూడా వేసుకుంటున్నానండి। దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను। పచ్చిమిర్చి నేను ఎక్కువ తీసుకుంటున్నానండి। అలాగే రెండు ఉల్లిపాయలు చిన్న సైజు వేసుకుంటున్నాను। దీనిలోనే కొత్తిమీర, కరివేపాకు, అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి। కారం కూడా తగినంత। అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి। ఆయిల్ కూడా 3/4 టేబుల్ స్పూన్స్ అండి। నాది పెద్ద స్పూన్ అండి ఇది। ఓకే అండి, ఇవి బాగా కలుపుకుందాము। చూసారు కదా, బాగా మ్యారినేట్ చేయాలి। కారం అన్నీ సరిపోవాలండి। కారం కూడా నేను ఎక్కువ వేసుకున్నాను, ఆయిల్ కూడా వేసేసుకున్నాను। బాగా కలిపేసుకున్నానండి। ఇది 1 అవర్ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి। టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ పెట్టవచ్చండి। చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకుని 1 అవర్ నేను పక్కన పెట్టుకుంటున్నాను, తర్వాత ఫ్రై చేసుకుంటానండి। ఓకే అండి, 1 అవర్ అయిపోయింది। చూసారు కదా, బాగా మ్యాగ్నెట్ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం। ఇది వీటెక్కిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలో వేసేసుకుందాము। ఇంకా ఆయిల్ ఏమి వేయట్లేదండి, ఆల్రెడీ దీనిలో నేను ఆయిల్ అన్ని వేసేసుకున్నాను। చూసారు కదా, దీన్ని బాగా కలుపుకుని ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకుందామండి। కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని, మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం కాసేపు। చూడండి, గిన్నె కొద్దిగా వాటర్ వేసి లైట్గా వేసానండి, 1-2 స్పూన్లు వాటర్ అంతే। ఆయిల్ కూడా వేయనవసరం లేదు, ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లోనే ఆయిల్ కూడా వేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదండి। బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని ఉడకనిద్దాము కాసేపు, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి। ఒకసారి చూసుకుందామండి, చూసారా వాటర్ ఎలా ఊరిపోయినాయో। నేను అసలు వాటర్ వేయలేదు, చూసారు కదా, ఏమీ వేయలేదు అసలు, అన్నీ మసాలా పట్టించి మ్యారినేట్ చేసుకున్నవే। ఈ వాటర్ అంతా చికెన్లోంచి వచ్చినవి। ఓకేనండి, ఇప్పుడు కాసేపు బాగా మగ్గనిద్దాము। చూసుకున్నా అండి, ఒకసారి
ఒకసారి చూసుకుని కలుపుకుందామండి బాగాను ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి ఓకే అండి వాటర్ అంతా బాగా ఇగిరిపోయింది చూశారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నేను కలపలేదని మీరు కూడా కలపడం మానేయకండి అడిగంట వస్తది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడు మీకు అర్థమవుతుందండి చూశారు కదా నేను టమాటాలు 3 తీసుకుని పేస్ట్ చేసుకున్నానండి గ్రేవీ కోసం ఈ టమాటో పేస్ట్ దీంట్లో వేసేస్తున్నానండి వేసేసి బాగా తిప్పుకోవాలి కలుపుకోవాలి చూశారు కదా స్మెల్ బాగా వస్తుందండి చికెన్ ఫ్రైలో చాలా రకాలు ఉన్నాయి నేను మొన్న ఒక స్టైల్లో చూపించాను ఇప్పుడు ఇంకొక స్టైల్లో చూపిస్తున్నాను నేను ఐ ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకున్నానండి ఇప్పటివరకు వాటర్ బాగా ఊరిపోయిందని ఇప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను అలాగే ఇదంతా బాగా ఎగిరిపోవాలి ఫ్రై కింద అయిపోవాలండి మూత పెట్టేసుకుందాము తర్వాత 10 మినిట్స్ తర్వాత మరలా చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి ఫ్రై రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ బాగా ఎగిరిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు ఫ్రై అవుతుంది ఉప్పు కూడా బాగా ఉడికిపోయింది గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఎందుకంటే నేను టమాటాలో పేస్ట్ చేసి వేసుకున్నాను కావాలని గ్రేవీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా వండుకోకుండా ఇలా వెరైటీలు వండుకోవాలండి చూసారు ఎంత గ్రేవీ వచ్చిందో ఈ చికెన్ ఫ్రై గ్రేవీ చికెన్ ఫ్రై అండి ఇది గ్రేవీగా ఉంటుంది ఇది బాగా బ్లాక్ వచ్చేంత వరకు అంటే నల్లగా రావాలండి ఇది అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము మూత పెట్టుకుని 5 to 10 చూడండి బాగా ఫ్రై అయిపోయింది నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే వేసుకుంటే వేసుకోవచ్చు ముందుగా మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకున్నాం కాబట్టి వేసుకోని అవసరం లేదు కానీ నేను వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నానండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో జ్యూసీ జ్యూసీగా ఇంకో 5 నిమిషాలు ఉంచుకుందామండి ఓకే అండి ఫ్రై అయిపోయింది బాగానో చూసారు కదా నల్లగా వచ్చింది కదా కలర్ చేంజ్ అయింది ఇదే గ్రేవీ చికెన్ ఫ్రై చూసారు కదండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక గిన్నెలో తీసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ గ్రేవీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు నేను రైస్లో పెట్టుకున్నానండి టేస్ట్ కూడా ఒకసారి చూద్దామండి ఎలా వచ్చిందో ఏంటో చూద్దామండి చూశారు కదా చూశారు కదండి చాలా గ్రేవీగా జ్యూసీగా ఉంది ఫ్లేవర్ అయితే సూపర్ అండి అసలు తింటే అసలు వదిలిపెట్టరండి చపాతీలోకి వేడివేడి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తానండి సబ్స్క్రైబ్ టు రూపశ్రీ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్